वेलकम टू लाइट वेट रेस्टोरेंट मन इवा कंदिपप्पु पप्पु एला कंदुल चूदा इतनी गंगालम इनपड़ी का प्लास्टिक इतनी दाने वाटर पोसी कंदुल मन नाट कंदुल चिन्ना कंदुल ऊर्लोई मंदु लेकुंडा पंडिचिना कंदुल तोनी मन इला प्रासेस चूदा इप्पुडु वाटर निंपुकुंडा फस्ट పోసాం కదా ఇప్పుడు కందులు ఎలా ఉంటాయో చూపెడతాను ఫస్ట్ చూడండి ఇవి ఊర్లో కందులు చిన్న కందులు మనం ఆల్్రెడీ బకెట్ లో వేసి కడిగామండి చూడొచ్చు ఎంత బాగుంటాయో ఇప్పుడు ఇట్లాంటి కందులు మనం వాటర్ లో నానబెట్టుకుందాం పోసేయండి బకెట్ లో ఇప్పుడు ఆల్్రెడీ ఇవి బకెట్ లో మనం కడుగుట్ల కొంచెం అనేది ఉబ్బినవి ఇంకా చిన్నగా ఉంటాయి మనం అవి కూడా చూద్దాము ఇలా అన్ని ఒకటికి రెండు సార్లు కడిగి నానబెడుతున్నాము ఈ నానబెట్టిన వాటిని ఇది ఎంత టైంలో నానబెట్టానో అంత టైం వరకే నాకు ఇప్పుడు ప్రతిది ఒక ప్రాసెసింగ్ ఎట్లా అంటే ఊర్లో ఎనకట ఎట్లా చేస్తారో అలాగే నేను 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను మా ఇంటి మందం కాకపోతే ఈసారి పబ్లిక్ అందరికీ వెళ్ళాలి తక్కువ రేట్లో మరి అందుబాటులో అందరికీ అందాలనే ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నాను స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి ఇప్పుడు మనం ఇది నానబెట్టినే చూసాం కదా నానబెట్టే ముందు కందులు ఎలా ఉన్నాయి కూడా చూద్దాం ఇక్కడ చూడొచ్చు మనం ఇవి నాటు కందులు ఎనకటి చిన్న సైజు ఇప్పుడు ఈ రకమైన కందులు దొరకడం చాలా కష్టమండి అయినా కూడా నేను ఇప్పుడు వీడియోలు తీస్తున్నప్పుడు అక్కడ ఊర్లో నేను రైతుల దగ్గర అన్నీ చెప్తూ చూస్తూ నేను సెలెక్ట్ చేసి నెంబర్ 1 కందులు చూసి సెలెక్ట్ చేసిన కందులు ఇప్పుడు మీకు పప్పు రూపంలో చేస్తాను ఇంకా దీని ప్రాసెసింగ్ ఉంటుంది 1 by 1 అన్నీ ముందు వీడియోలో పెడతాను దీనిలోనే పార్ట్స్ పార్ట్స్గా చేంజ్ చేసి చూడొచ్చు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ కందులని మనం ఇప్పుడు ఇదంతా ఇలా వేసాం కదా నానిన కందులు ఇట్లా మొత్తం కలుపుతామండి చూడు వాటర్లో పోసిన కందులు ఇలా మొత్తం మిక్స్ చేస్తాము చేతితోని చేసిన వాళ్ళే ఇందులో ఏమన్నా నా ఏమంటారు నాప మరియు ఏమన్నా పొట్టు కానీ ఉంటే ఇలా వెళ్తుంది చూడొచ్చు మనం ఇది ఇలాంటిది మనం విసిరినప్పుడు వేస్తే ముక్కలు అవుతుంది పప్పు ఇలాంటిది వేయకుండా మనము చేస్తాము ఒక్క రాయి లేకుండా ఈ పప్పు అనేది ప్రాసెసింగ్ ద్వారా నడుస్తుంది ఇప్పుడు ఇది నానిన తర్వాత ఏమున్నది అన్నది కూడా చూపెడతాను ఇదంతా తేలిన పప్పు ఇదంతా వేస్ట్ కిందనే మనం పారేస్తాం ఇది మనం ఇవాల ఆరబోసుకున్నాము గంగాలంలో అన్ని కాటన్ క్లాత్ లో ఆరబోసుకున్నాము ఆరబోసిన వాటిని ఎలా చూడొచ్చు ఇలా సన్నగా ఆరబోసుకోవాలి అది చూపెట్టండి కొంచెం కనబడతలేదు ఇక్కడ చూడొచ్చు ఇంకా సన్నగా నేర్పుకోవాలండి మధ్య మధ్యలో అటు ఇటు ఇలా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మంచిగా నీట్గా ఆరబెట్టుకొని సన్నగా నేర్పుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మీకు అన్నీ చూపెడతాను ఎలా చేస్తున్నారో చేస్తున్నాము ఇక్కడ చూడొచ్చు మంచిగా ఇలా అంతా నేర్పాలండి మంచి ఎండకు నేర్పాలి కందులు కూడా ఎంతసేపు నానన్నో అంతసేపే నానబెట్టాలి నానబెట్టిన వాళ్ళే మనకు ఏమన్నా నాప ఉంటే పైకి తెలుతుంది అదంతా తీసేసి మేము ఈ ప్రాసెసింగ్ అనేది ఇలా చేస్తాము చూస్తున్నారు కదా ఇదంతా ఆరబెట్టానండి ఎండకు కాటన్ క్లాత్లో ఇది ఎండిన వాళ్ళు ఎలా ఉంటుందో ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం చూడొచ్చు
కందులు ఎంత ఉబ్బినాయో చూడండి. చూడండి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం ఇది ఎండినవాలే. ఇది ఇందులో సగం అయిపోతుంది. ఎండినందు ఎంత ఉబ్బినాయో మంచిగా నానినాయండి ఇది. కానీ ఏట ఎంతసేపు నానన్నో అంతే నానాలి, ఎక్కువసేపు నానకూడదు. మరి ఇప్పుడు మనం ఇవన్నీ ఆరబెట్టాం కదా, చూడొచ్చు మొత్తం ఈ బెడ్షీట్ నిండా, డబుల్ కాట్ బెడ్షీట్ నిండా ఆరబెట్టాము. అయితే ఇది ఆరినవాలే, దీనిలో సగం పాట అవుతుంది. అప్పుడు ఎలా ఉన్నది కూడా మీరు చూద్దాం. మనం ముందు టైం మీరు మిగాలండి. టూల్ కూడా పడేటట్టు మనం మొన్న ఆరబెట్టుకున్నాం కదా, నేను ఎండకు ఆరబెట్టాము. ఇప్పుడు ఒక 4-5 డేస్ అయింది మంచిగా ఎండకు ఆరాయి, పలపలా ఉంటాయి. ఇప్పుడు అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం. ఇప్పుడు ఈ కందులు అనేటి గట్టిగా అయినాయి. మనం ఇవన్నీ మంచిగా ఎండినాయండి. ఇప్పుడు ఈ ఎండిన వాటిని మనం ఇసురుదాం. అవి ఎలా ఇసురుతున్నారు, ఎలా చెరుగుతున్నారు అనేది కూడా చూద్దాం. ఇప్పుడు ఇసురుతున్నారు చూడవచ్చు మనం. ఇసురవత మీద ఇసురుతుంటారు. ఇలా ఈ చిన్న పప్పు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇంకొక అతం ఇక్కడ రౌత్ మీద ఇసురుతున్నారండి. కందులన్నీ ఇప్పుడు చూస్తున్నారా, ఇప్పుడు ఈ కందులు అనేది ఇసురుతున్నారు. పప్పు ఉన్న పొట్టు విడిపోతుంటుంది. విడిపోయిన వాళ్ళే అక్కడ చూడవచ్చు మనం. ఇప్పుడు ఇసిరిన పప్పు ఇప్పుడు ఇసిరిన పప్పును ఇలా చెరుగుతుంటారు. పొట్టు వేరవుతుంది, పప్పు వేరవుతుంది. అయిన పప్పును మళ్ళీ తీస్తారు. ఇక్కడ ఇక్కడ చూపెట్టి ఇలా మళ్ళీ వేరు చేస్తారు. వేరు చేసిన పప్పును మళ్ళీ తిరిగి చూసారా, ఇదంతా చెరిగిన పప్పు. దీనిలో మళ్ళీ ఇప్పుడు పప్పు పొట్టు లేకుండా రెడీ అయిపోయింది. దీన్ని మనం మళ్ళీ ఆయిల్ను పసుపు రాసి పెడదాము. అది ఎలా అన్నది చూద్దాం. మనము ఇంతకుముందు ఇసురుకున్నాము, ఎండబెట్టాము, నానబెట్టాము అన్ని తర్వాత ఇప్పుడు మనం ఎలా ప్యాకింగ్ చేస్తాము, ఏమేమి కలుపుతామన్నది చూపెడతాం. పసుపును నూనె కలుపుతాము. దీనిలో ఎన్ని సంవత్సరాలు ఉన్న పప్పు అనేది పురుగు పట్టదు మరియు ముక్క పట్టదు. ఇప్పుడు అది ఎలా చేస్తామని చూడండి, చూపెట్టండి. పసుపు కూడా చిన్న పసుపు గమ్ములతో ఇసిరిన పసుపు. ఇది కూడా నూనె. ఈ నూనె ఉన్న పసుపు కలిపి వేస్తాం. స్టార్ట్ చేయండి. ఆ కింద పెట్టాలకి వెళ్ళి సార్ డబ్బు తీయండి. అది చేతిలో పోసుకుందాం. దీనికి ఎంత పసుపు ఎంత నూనె రాయాలి, ఏం నూనె రాయాలి అనుకుని అన్నీ ఇలా చేస్తాము. ప్రాసెసింగ్ చూడవచ్చు. ఆ ప్లేట్లో పెట్టు, ప్లేట్లో పెట్టు. రెండు చేతులతోని ఇలా మంచిగా మిక్స్ చేసి మళ్ళీ దీన్ని ఇలా అంతా మిక్స్ చేసుకోవాలండి. పప్పును రెండు చేతులతోని ఆడిస్తూ ఇలా నలుపుతూ చేయాలి. ఇలా ఆడాలి. ఇలా అంటే పసుపు నూనె అనేది మంచిగా పట్టుకుంటుంది. అప్పుడు పురుగు అనేది పట్టదు, ముక్క అనేది కూడా రాదు. ఎన్ని ఇయర్స్ అయినా పప్పు చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. మళ్ళీ ఎక్కడన్నా ఒక పొట్టు ఉన్నదనుకో, ఆ పొట్టు కూడా ఈ పసుపు నూనె రాస్తే వెళ్ళిపోతుంది. ఇది వెనకటి ప్రాసెసింగ్. ఊళ్ళో అందరు ఇలానే చేస్తారు.
మేము చాలా ఏళ్ళ నుంచి ఇలానే చేస్తాము, అందుకే మీకు మేము ఎలా చేస్తున్నామని కూడా చూపెడతాము చూపెడుతున్నాము. తర్వాత దీన్ని అంతా ఇలా ఆరబోసుకుంటాం. ఇక్కడ ఆరబోసుకొని ఇక ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాం. పప్పు అంతా రెడీ అయిందండి. ఇప్పుడు రెడీ అయిన పప్పును ఎలా ప్యాక్ చేస్తున్నామని చూడండి. ఫిల్ చేసింది ఇక్కడ ఇచ్చండి ఇచ్చండి. ఇలా ఫిల్ చేస్తామండి 1 కేజీ పర్ ప్యాకెట్. చూస్తున్నారు కదా, ఇదండి కందిపప్పు. ఇసిన పప్పులు ఇలా ఉంటాయి. మళ్ళీ నాటు కందిపప్పు ఊర్లో చాలా టేస్టీగా త్వరగా ఉడుకుతుంది, మంచిగా ఉంటుంది. కొంచెం లేటుగా ఉడికినా మన కందిపప్పు కన్నా కొంచెం అయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరే చూస్తారు వాడిన వాళ్ళే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇదండి మరి కమెంట్ రూపంలో ఎలా ఉన్నది కందిపప్పు అన్నది. మా ఇసురుడు ప్రాసెస్ అంతా మొదటి నుంచి చూస్తారు కదా ఎలా ఉందనేది కమెంట్ రూపంలో చెప్పండి. ఎవరికైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కు వాట్సాప్లో మాకు కందిపప్పు కావాలి, ఇంకేమైనా పప్పులు కావాలంటే కూడా వాట్సాప్లో ఇవ్వండి, మేము మీకు రెడీ చేసి ఇస్తాము. ఇదే ప్రాసెస్లో చేస్తాము. ఓకేనా అండి, ప్రతిదీ నాటు ఎనకటి విత్తనాలతో చేస్తున్నాము, హైబ్రిడ్ కాకుండా నాటు విత్తనాలు. చాలా చిన్న అరుదుగా దొరికే కందులు, చిన్న చిన్న కందులు, చిన్న చిన్న పెసర్లు, చిట్టి ముత్యాల పెసర్లు. పెసర్లలో కూడా 3-4 రకాలు ఉంటాయండి. అన్ని రకాల పెసర్లు కూడా మినుములు, శనగపప్పు, శనగలు, చిక్కుళ్ళు, చిక్కుడు పప్పు, అనపపప్పు, మీరు ఏది కావాలన్నా వాట్సాప్లో మాకు ఇది కావాలని చెప్పండి, మీకు 1 వీక్లో కూడా రెడీ చేసి ఇస్తాం. మా దగ్గర లేకపోతే ఉంటే మాత్రం స్పాట్లో ఇచ్చేస్తామండి. ఎన్ని కిలోలు కావాలన్నా ముందుగా త్వరగా ఆర్డర్ చేసిన వాళ్ళకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇది వీడియో ఎలా ఉందని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ ప్యాకింగ్ అనేది రెడీ అయిపోయిందండి. పప్పు చూడండి ఎంత బాగుంది, సూపర్గా ఉందండి. త్వర త్వరగా ఆర్డర్ పెట్టండి. మళ్ళీ అయిపోయిన అలాగే అయిపోయింది అనుకోకుండా, ఎందుకంటే నేను ఎప్పుడే స్టార్ట్ చేస్తున్నా కదా. కాకపోతే మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే ఇసురుకుంటాను నేను. మీరు ఆల్రెడీ నేను చెరిగేటప్పుడు పొట్టి తీసేటప్పుడు చూశారు 50 కిలోల చిక్కుడు అన్నప్పుడు. అలాగే మా ఇంట్లో ఇసురు రవ్వలతో నేను కూడా ఇసురుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.